టీవీ న్యూస్ అప్డేట్ చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా చెంచుపేటలో నివసించే చెంచులకు మెరుగైన జీవన ప్రమాణాలు అందిస్తామని జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ అన్నారు. జీవనోపాధి లైన్ డిపార్ట్మెంట్ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. చెంచులు ఎదుర్కొంటున్న సమస్యలపై మన్ననూర్ అతిథి గృహంలో పిఓఐటిడిఏ, ఫారెస్ట్, రెవెన్యూ, విద్యుత్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భూమి సాగు చేసుకుంటున్న 230 మంది రైతులకు సంబంధించిన పట్టా పాస్బుక్ల విషయంలో ఉన్న సమస్యలను ఫారెస్ట్ ఐటిడిఏ అధికారులతో చర్చించారు. చెంచుల జీవన స్థితిగతులు మెరుగుపడడానికి విద్య, వైద్యం, స్వయం ఉపాధి విషయంలో ఇప్పటివరకు అనుసరిస్తూ వస్తున్న విధానాలు, భవిష్యత్తులో చేపట్టే చర్యలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఫీల్డ్ ల్యాబొరేటరీ, పర్యావరణ విద్యా కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్ఎస్ రోహిత్ రెడ్డి, డిఎఫ్ఓ కృష్ణారెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి సుధాకర్ లాల్, ఐటిడిఓ పిడి అశోక్, ఆర్డిఓ పాండునాయక్ ఇతర అధికారులు పాల్గొన్నారు. So they have very big plans. If you go there, you see consider sample of every animal. And if we don't have it, I'll sell each animal. సో దట్ ఈస్ ఫ్రమ్ నాట్రీమ్ ఆఫ్ కృష్ణ మనకి. అచ్చా ఇది ఇప్పుడు ఏపీలో కెమికల్ని సపరేట్ చేస్తారు సార్, అంటే ఈ మధ్యలో ఇంటర్ లేయర్ వస్తుంది, ఆ లేయర్ బట్టి మనం పైన అప్పర్ లేయర్ ని డిస్కార్డ్ చేసి మళ్ళీ మనం కెమికల్స్ యాడ్ చేస్తున్నాం సార్. అంటే దీన్ని సపరేట్ చేస్తారు యాక్వస్ లేయర్. దాని పర్పస్ లో మనం బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అంటే జస్ట్ జనరల్ ల్యాబొరేటరీ పర్పస్ కూడా యూజ్ చేస్తారు సార్. నాట్ ఓన్లీ బై సార్, ఏమైనా హ్యూమన్ ప్యాసెట్స్ కూడా వాళ్ళకి మన వైల్డ్ ఎనిమల్స్ ఆడియో విజువల్ సెంటర్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ అబ్రాడ్ గణేష్ నవరాత్రుల సందర్భంగా వైరా మండలం కేజీ సిరిపురం గ్రామంలోని ఇందిరమ్మ కాలనీ చిన్న బ్రిడ్జి యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పెద్దల బాబురావు, సాయి, దగ్గుపాటి సత్యనారాయణ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి యూత్ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. మేడం ఉన్నాయి ఉన్నాయి మేడం. చదువుకోవాలన్న తపన, కష్టాలు కోల్చి కృషి చేసే మనస్తత్వం, పట్టుదల ఉంటే చాలు జీవితంలో ఏదైనా సాధించవచ్చని, అందుకు పేదరికం అడ్డుకాదని నిరూపించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని మధ్యప్రదేశ్ ఐఏఎస్ అధికారి నరహరి పేర్కొన్నారు. ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మౌమట్టి నిమజ్జన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబేద్కర్ జన్మస్థలం మౌభీం జన్మభూమి నుండి తీసుకొచ్చిన మట్టిని మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం
ముందు ఎస్సీ ఎస్టీ బీసీ నిరుపేద అగ్రవర్ణ కుల సంఘాల నాయకులతో కలిసి నిమజ్జనం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే అంబేద్కర్ విగ్రహం ముందు మధ్యప్రదేశ్ రాష్ట్రం మౌపాటణం నుండి తెచ్చిన మట్టిని పెట్టడం జరిగిందన్నారు. తాను ఒక పేద కుటుంబంలో జన్మించి అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ ద్వారా నేను ఐఏఎస్ అధికారిని అయ్యానని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు విద్య వైద్యం ఉపాధితో పాటు రాజకీయంగా రాణించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మనోహర్ రెడ్డి, జడ్పీటీసీ రాములు, మాజీ ఎంపీ సారయ్య గౌడ్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ రాష్ట్ర జిల్లా నాయకులు, ఆలయ ఫౌండేషన్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ఆలోచన విధానం అంబేద్కర్ ఆశయాలను ముందు తీసుకెళ్లే విధంగా జూలపల్లిలో అంబేద్కర్ విగ్రహం దగ్గర మౌ పట్టణము ఇందోర్ జిల్లాలో ఉన్నటువంటి మధ్యప్రదేశ్లోని అంబేద్కరు జన్మస్థలం నుంచి తీసుకొచ్చినటువంటి మట్టిని తీసుకొచ్చి అంబేద్కర్ విగ్రహం దగ్గర పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమ ఉద్దేశం ఏమిటంటే ఒరిజినల్గా అంబేద్కరు జన్మించినటువంటి మౌ పట్టణం యొక్క మట్టి ఇక్కడ అంబేద్కర్ విగ్రహాలు కానీ కొత్తగా ఏర్పడుతున్నటువంటి నిర్మిస్తున్నటువంటి విగ్రహాల దగ్గర పెట్టి అంబేద్కర్ ఆశయాలని వాటి విధి విధానాలు ముందు తీసుకెళ్లే విధంగా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు సంబంధించినటువంటి పిల్లలు బాగా చదువుకోవాలి, వారి ఆశయాలను ముందు తీసుకెళ్ళాలి, విద్య వైద్య ఉపాధి అనే మూడు క్షేత్రాలలో అందరూ రాణించాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను ఈరోజు ఇక్కడి సర్పంచ్ గారి మరి ఇక్కడి అందరూ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అంబేద్కరు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మరియు ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖ మన్యం ధారకోండ నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న 200 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు సీలేరు ఎస్ఐ రంజిత్ పేర్కొన్నారు. మారుమూల గ్రామంలో గంజాయిని కొనుగోలు చేసి ఢిల్లీకి తరలించడానికి సీలేరు ఐటీఐ కూడలి వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను పట్టుకున్నట్టు తెలిపారు. వీరి వద్ద నుంచి 5,000 నగదు, 7 సెల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని గంజాయిని సీజ్ చేశామని వెల్లడించారు. ఈ గంజాయి విలువ సుమారు 60 లక్షలు ఉంటుందన్నారు. ఈరోజు అనగా 29/2021 తేదీన మాపై ఏఎస్ఐ గారికి గంజాయి రవాణా జరుగుతుందని సూచన రావడంతో మా యొక్క సివిల్ స్టాఫ్ అలాగే సిసిఆర్ఎఫ్ స్టాఫ్ కూడా వచ్చి ఈ విధంగా ఊర్లో తిరుగుతుండగా ఈ విధంగా మన ఐటీఐ జంక్షన్లో ఒక 8 మంది వ్యక్తులు అందులో ఒక 2 మా మహిళ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ గంజాయి మూటలతో ఉండడం జరిగింది. వెంటనే వెళ్ళి వాళ్ళని కట్ చేసాము. వాళ్ళని ప్రదర్శించగా అందులో 6 బిల్డింగ్ తగ్గడం జరిగింది. ఒక ఇంకొక వ్యక్తి మన బుద్ధిగా పనిచేసిన వ్యక్తి, అలాగే ఒక వ్యక్తి పదజన వ్యక్తి చూడగా అందులో గంజాయి ఉంది. మొత్తం 200 కేజీస్ గంజాయిని సీజ్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళ దగ్గర నుంచి 7 ఫోన్లు, ఒక బైక్, ఇంకా అలాగే ఒక 5,650 రూపాయలు కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసి ర్యాప్ చేస్తాం. సూర్యాపేట జిల్లా కోదాడలో ట్రాఫిక్ పోలీసుల కొరత ఏర్పడింది. కోదాడ ఖమ్మం క్రాస్ రోడ్ సెంటర్లో డ్రైనేజ్ పనులు జరుగుతుండటంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు కూడా లేకపోవడంతో నలుదిక్కులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. రద్దీని రూరల్ సీఐ శివరామ్ రెడ్డి, ఎస్ఎస్ ఐదులతో కలిసి నిలిచిపోయిన వాహనాల రద్దీని తొలగించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ కోదాడలో పెరుగుతున్న వాహనాల రద్దీని కంట్రోల్ చేయడానికి ట్రాఫిక్ పోలీసుల కొరత ఉందన్నారు. త్వరలోనే ఈ లోటును భర్తీ చేసేలా చూస్తామన్నారు. Yeah.
తల్లి కుమారులను పిడుగుపాటు బలి తీసుకుంది. మంచిర్యాలలో జరిగిన ఈ ఘటన పెను విషాదాన్ని నింపింది. మంచిర్యాల ఓవర్ బ్రిడ్జ్ ద్విచక్ర వాహనంపై వెళుతున్న వెంకటేష్ మౌనిక దంపతుల బాబు శ్రేయాలపై పిడుగుపడింది. ఈ ఘటనలో తల్లి కొడుకు మృతి చెందారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న వెంకటేష్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. రైటీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి పీటీవీ న్యూస్.